ఇది బీబీసీ ప్రపంచం. తూర్పు ఘుటాలో ప్రాణాలు అరచేత పట్టుకుని బతుకుతోన్న 400,000 మంది ప్రభుత్వ దళాలు రసాయన దాడులకు పాల్పడుతున్నాయంటోన్న సహాయక బృందాలు. హలో, నా పేరు వెంకట్రామన్. తూర్పు ఘుటాలోని మానవ సంక్షోభం సహా బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. దేశ విభజన నాటి హింస గుర్తొస్తే వణుకుతున్న కొరియా ద్వీపకల్ప జనం. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సరిహద్దుల్లో ఉన్న గ్రామ ప్రజల జీవితంపై బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. అందమైన అసోం తేయాకు తోటల్లో అంతులేని సంఘర్షణ. అడవుల్ని వదిలి గ్రామాల్లోకి వస్తున్న ఏనుగులు. 10 ఏళ్లలో 800 మంది మృతి. క్యాన్సర్ వ్యాధి నుంచి స్వస్థత కలిగించేందుకు గాడిదల సాయం. ఉత్తర ఆయర్లాండ్లో సత్ఫలితాలనిస్తోన్న ప్రయోగాలు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. ఐదేళ్లుగా సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసద్ నేతృత్వంలోని సైనిక దళాలు శివారు ప్రాంతం తూర్పు ఘూటాపై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 400,000 మంది తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని ఐక్యరాజ్యసమితి కూడా వెల్లడించింది. మానవ సంక్షోభం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. డమాస్కస్ నుంచి తూర్పు ఘూటాకు వెళ్లేందుకు కేవలం 20 నిమిషాల సమయం పడుతుంది. సిరియాలో కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక యుద్ధ విరామానికి ప్రభుత్వ దళాలకు, సిరియన్ రెబల్స్కు అంగీకారం కుదిరినా తూర్పు ఘూటాపై బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. ఇది రాయిటర్స్ నుంచి వచ్చిన తాజా చిత్రం. సోమవారం జరిగిన దాడులకు సంబంధించింది. క్లోరిన్ వాయువును ప్రయోగిస్తున్నారని సహాయక బృందాలు చెప్తున్నా లేదంటోంది సిరియా ప్రభుత్వ సైన్యం. రెబెల్స్ రాజధానిపై రాకెట్లతో దాడి చేస్తున్నారని తిరిగి ఎదురుదాడికి దిగింది. తూర్పు ఘూటాలో దిగ్భ్రాంతి కలిగించే ఈ ఫుటేజ్ను బీబీసీ సంపాదించింది. తూర్పు ఘూటా శివారు ప్రాంతం అంతా నిర్బంధంలో ఉంది. రోజు విమానదాడులు జరుగుతున్నాయి. ఇక్కడి ప్రజలు ప్రమాదంలోంచి ప్రమాదం వైపే పరిగెత్తుతున్న పరిస్థితి హింసకు ముగింపంటూ లేకుండా పోయింది. ఇక్కడ జనాభాలో సగం చిన్నారులే. వారే ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నారు. 3 ఏళ్ల మహమ్మద్ ఈ దాడుల్లో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ శిథిలాల్లో అతని సోదరుడు ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం 8 మందిని ఈ శిథిలాల్లోంచి కాపాడగలిగారు. దాడుల్లో ప్రాణాలున్నాయే కానీ నిర్బంధం నుంచి ఇంకా తప్పించుకోలేదు. సిరియాలో అత్యధికంగా ఇబ్బందులు అనుభవిస్తున్నది తూర్పు ఘూటా అని యుఎన్ పేర్కొంది. పైనుంచి కురుస్తున్న బాంబుల వర్షం, వణికిస్తోన్న చలి, వీటికి తోడు అరకొర ఆహారంతో రోజుకు 400,000 మంది జీవిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతని అర్థం చేసుకోవచ్చు. బాంబులతో రేగిన దుమ్ము కాస్త తగ్గిన తర్వాత వంట చెరకు కోసం పిల్లలు బయటకు వస్తారు. ఈ యుద్ధంలో ఉమా సులేమాన్ ఓ బిడ్డను కోల్పోయారు. మిగిలిన పిల్లలకి కాస్త ఆహారం పెట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. డమాస్కస్ నుంచి తూర్పు ఘూటాకి వెళ్లేందుకు 20 నిమిషాల సమయం పడుతుంది. కానీ రాజధానిలో ఆహారం ధరలు 15 రెట్లు అధికం. పైనుంచి కురుస్తున్న బాంబుల నుంచి తప్పించుకునేందుకు ఇబ్రహీం అందరూ వదిలేసిన భవనాన్నే ఇంటిగా మార్చుకున్నారు. బాంబుల నుంచి రక్షించుకునే ప్రయత్నం చేసినా చలితో బాధపడాల్సిందే. నవంబర్ నుంచి వారికి సహాయం అందించడానికి అనుమతించలేదు. ఆహార సరఫరా ఆగిపోవడంతో చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సిరియా రష్యా ప్రభుత్వ దళాలు సిరియా ఇస్లామిక్ రెబెల్స్పై దాడి కొనసాగిస్తాము అంటున్నాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టకపోతే ఆ విషయం ఇక్కడ దుర్భర పరిస్థితిలో జన్మించిన చిన్నారులకు తెలియనే తెలియదు. బీబీసీ ప్రపంచంలో మరిన్ని వార్తల్ని ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం.
పాకిస్తాన్ మొత్తాన్ని కదిలించిన చిన్నారి జైనాబ్ కేసులో ప్రధాన నిందితుడును పాకిస్తాన్ పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కసౌర్ పట్టణంలో చెత్త కుప్పలో 7 ఏళ్ల జైనాబ్ అన్సారీ మృతదేహం జనవరి 9 లభించింది. చిన్నారిపై లైంగిక దాడి చేసిన అనంతరం హతమార్చారని వైద్య పరీక్షల్లో బయటపడింది. బాధితులు నివసించే ప్రాంతంలోనే అనుమానితుడు కూడా నివసిస్తుడని జిల్లా పోలీసులు తెలిపారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడని అధికారులు చెప్పారు. మధ్య జపాన్లోని ఒక మంచు పర్వతం బద్దలై జపాన్ సైనికుడు మృతి చెందాడు. దాదాపు 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అక్కడి మౌంట్ కుసాత్సు షిరేన్ పర్వతంపై నుంచి 1 కిలోమీటర్ పరిధిలో భారీ రాళ్ల వర్షం కురిసిందని స్థానిక మీడియా తెలిపినట్లు బీబీసీ కొరియా పేర్కొంది. యుఎన్ బ్లూ హెల్మెట్స్ ఐక్యరాజ్య సమితి శాంతి స్థాపన దళాలకు ఎటువంటి రక్షణ కల్పించలేకపోతున్నాయని యుఎన్కు చెందిన ఒక నివేదిక పేర్కొంది. ఇకపై శాంతి స్థాపన దళాలు హింసను ప్రమాదాలను నివారించేందుకు అవసరమైతే ప్రతిదాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆ నివేదిక పేర్కొంది. అలాగే వారికి మెరుగైన శిక్షణ, ఆధునిక పరికరాలు అవసరం కూడా ఉందని నివేదిక తెలిపింది. బీబీసీ న్యూస్ కథనం ప్రకారం గత 5 ఏళ్లలో 200 మంది వరకు శాంతి స్థాపన సిబ్బంది మరణించారు. దిగుమతి చేసుకున్న వాషింగ్ మిషన్లు, సోలార్ ప్యానళ్లపై వివాదాస్పద పన్ను విధానాన్ని ఆమోదించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రెసిడెంట్ ట్రంప్ వాణిజ్య విధానం అమెరికా ఫస్ట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుండి వస్తున్న పోటీని స్థానిక ఉత్పత్తిదారులు తట్టుకోవడానికి వీలుగా ఈ నిర్ణయానికి కారణం. బీబీసీ ఆన్లైన్ కథనం ప్రకారం చైనా, దక్షిణ కొరియా ఉత్పత్తిదారులపై ఈ నిర్ణయం ప్రభావం చూపిస్తుంది. ఆ 2 దేశాలు అమెరికా నిర్ణయాన్ని విమర్శించాయి. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలు. అసోంలో పెరుగుతున్న తేయాకు విస్తీర్ణం కొత్త సమస్యల్ని తీసుకొస్తోందా? అక్కడున్న మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణ దారితీస్తుందా? ఆ వివరాలు చూసే ముందర బీబీసీ ప్రపంచంలో ఒక చిన్న విరామం. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. వచ్చే నెలలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో కలిసి పోటీలో దిగాలని దక్షిణ కొరియా, ఉత్తర కొరియా నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నిర్ణయం 2 దేశాల ప్రజలలో ఉన్న యుద్ధ భయాన్ని పోగొడుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే విభజన నాటి హింసాత్మక సంఘటనల జ్ఞాపకాలు ఇంకా ఇక్కడ స్థానికుల్ని వెంటాడుతూనే ఉన్నాయి. వారు అవి తలుచుకున్నప్పుడల్లా వణికిపోతున్నారు భయంతో. దక్షిణ కొరియాలోని సరిహద్దుల్లో చిట్ట చివరి గ్రామానికి వెళ్లిన బీబీసీ కరెస్పాండెంట్ నితిన్ శ్రీవాస్తవ అక్కడి ప్రజల జీవితాలపై అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఖాళీ రహదారులు, తీవ్రమైన చలి, రోజురోజుకి తగ్గిపోతున్న జనాభా, అంతులేని సొరంగాలు, పడిపోతున్న ఉష్ణోగ్రతలు. దక్షిణ కొరియా రాజధాని సోల్ నుంచి ఉత్తర కొరియా సరిహద్దు వెంబడి ఉన్న ఈ గ్రామానికి చేరుకోవడం అంత సులువు కాదు. ఇదే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దు. డీమిలిటరైజ్డ్ జోన్ మీదుగా ఈ రహదారి ఉత్తర కొరియాకు చేరుకుంటుంది. మనం సరిహద్దుకు చాలా దగ్గరలో ఉన్నాం. యుద్ధం ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉందని రహదారి వెంబడి ఈ కాంక్రీట్ స్తంభాల్ని నిర్మించారు. ఏదైనా దాడి జరిగితే ఈ స్తంభాల్ని డైనమైట్ తో కూల్చేసి రహదారిని మూసేయచ్చు. ఒక రకమైన నిశ్శబ్దం ఈ గ్రామంలో కనిపిస్తుంది. కొరియా ద్వీపకల్ప హింసాత్మక విభజన చూసిన ప్రజలు ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ భయంతో వణికిపోతారు. 90 ఏళ్ల లీ సన్జా అప్పటి హింసకి ప్రత్యక్ష సాక్షి. నా భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు. పిల్లలు నగరాల్లో స్థిరపడ్డారు. గత కొన్నేళ్లలో ఇక్కడ ఉద్రిక్తత పెరిగింది. ఇంట్లో నుండి నేను ఎక్కువగా బయటకు రాకపోయినా ఏ నిమిషంలోనైనా యుద్ధం రావచ్చనే ఆందోళన ఉంది. కొన్నిసార్లు నాకు భయం కూడా వేస్తుంది. దక్షిణ కొరియాలోని చుంచియాన్ సరిహద్దు వద్ద ఉన్న చివరి పట్టణం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలా ఉన్నా ప్రతి ఏటా వచ్చే చేపల పండుగ ఘనంగా జరుపుకునేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే యుద్ధం లాంటి అనూహ్య పరిస్థితులే వస్తే సురక్షితంగా ఎక్కడ తలదాచుకోవాలో ఇక్కడ వారికి బాగా తెలుసు. ఇటువంటి బంకర్లు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి. లోహం, కాంక్రీట్ ఉపయోగించి తయారు చేసిన ఈ బంకర్ గోడలు రసాయన దాడి లేదా అణుదాడి వంటివి జరిగినా తమని కాపాడతాయని ఇక్కడ వారంటున్నారు. ఈ బంకర్లో ఒకేసారి 150 మందికి పైగా ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్, ఫ్రిడ్జ్, పవర్ బ్యాకప్ వస్తువులు కూడా ఉన్నాయి. అలాగే ఇందులో ఉన్నప్పుడు బయట జరిగే పరిస్థితుల్ని తెలుసుకోవడానికి రేడియోలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం సరిహద్దు వద్ద 500,000కు పైగా సైనికుల్ని మోహరించింది దక్షిణ కొరియా. సరిహద్దుకు అటువైపు తుపాకులు ఎక్కుబెట్టి సిద్ధంగా ఉంది ఉత్తర కొరియా సైన్యం.
ఇంతటి ఉద్రిక్త పరిస్థితులున్నా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మాత్రం ఇక్కడి నుంచి తరలిపోయేది లేదని తేల్చి చెబుతున్నారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా ఇక్కడి సమీకరణాలు మారుతూ వచ్చాయి. అయితే ఈ సమీకరణాలు శాంతి స్థాపనకు కారణం అవుతాయా అనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఏదేమైనా ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా భయాందోళనల మధ్యలోనే బతుకుతున్నారు. ఇక బీబీసీ ప్రపంచంలో ఇతర వివరాలు. తేయాకు ఉత్పత్తికి అసోం అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందింది. అయితే ఇక్కడి కూలీలు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. తేయాకు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. ఇది మనుషులు ఏనుగుల మధ్య తరచూ సంఘర్షణకు దారితీస్తోంది. దీనిపై బీబీసీ కరెస్పాండెంట్ నవీన్ సింగ్ ఖట్కా అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఈ మహిళలు కోస్తున్న తేయాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ మార్కెట్లకు వెళ్తుంది. ప్రపంచంలో ఎంతో అందమైన ఈ ప్రాంతం అంతే ప్రమాదకరమైనది కూడా. అసోం, దాని సరిహద్దుల్లో ఉన్న భూటాన్ పర్వతాల మధ్య ఏనుగులు నిరంతరం సంచరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ అడవులకు బదులుగా తేయాకు తోటలను చూస్తున్న ఏనుగులు మనుషులపై ద్వేషాన్ని పెంచుకుంటున్నాయి. గత దశాబ్దంలో దాదాపు 800 మంది ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. గతేడాది అక్టోబర్లో మరియం కరకట్ట తన 26 కూతురు బబితను కోల్పోయారు. అధికారులు మాత్రం చిన్న చిన్న తేయాకు కంపెనీలు అటవీ భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే దీని వెనుక పెద్ద సంస్థలు కూడా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. From our observation, from our organization, 30-40% encroachment is from the company tea garden. Indian Tea Association aa aaropanalni kandistondi. Atavi bhoomulanu aakraminchukovadam ledani cheptondi. Teyaku utpatti samsthalu atavi bhoomulanu aakraminchukunna tanu em cheyalekapothunnanani Udlagudi atavi adhikari annaru. To abhi baad mein jo hua hai तो पॉपुलेशन इंक्रीज का बाद हुआ क्या है, आर्मी लोग वो जो खास लेन है गवर्नमेंट का से इधर में तो टी बुशेस प्लांटिंग स्टार्ट किया. हाथी के लिए टी बुशेस नहीं खाता है, टी लीव्स वो लोग नहीं खाता है. तब क्या करता है वो लोग, ह्यूमन हैबिटेशन जो गांव आता है तो गांव में थूक जाता है. అక్రమంగా సాగు చేస్తున్న కొంత అటవీ భూమిని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మనుషులు ఏనుగులు ఎలా కలిసి ఉంటారనేది పెద్ద సవాల్. ఏదేమైనా మనుషుల జీవితాలు ఏనుగుల జీవితాలు రెండూ ముడిపడి ఉన్నాయి. సమస్యకు పరిష్కారం కనుగొనాలి. ఇక రోదసిలో గురుత్వాకర్షణ శక్తి సాధారణంగా ఉంటుంది అనుకుంటాం, కానీ అక్కడ ప్రతి వస్తువుకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అయితే అది భూమిపై ఉండే ఆకర్షణ శక్తితో పోల్చితే కాస్త తక్కువ. అయితే అంతరిక్షంలో వాక్యూమ్ క్లీనర్ సహాయంతో ఎగరొచ్చా? ఇదే ప్రశ్నను రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన ఆంటనీ స్కిఫలోవ్ను ప్రశ్నించారు జనం. అందుకు ప్రతిస్పందనగా ఆయన రూపొందించిన వీడియో ఇది. దీంతో కొన్ని సమాధానాలు కూడా దొరుకుతాయి. బీబీసీ ప్రపంచం విరామం తర్వాత విశేషాలు. బరువులు మోసే గాడిదలు క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల వెతలు తీరుస్తాయా? ఉత్తర ఐర్లాండ్లో జరుగుతున్న పరిశోధనలు ఏం చెబుతున్నాయి? వెనుజులాలో యువతకు ఒక కొత్త సమస్య వచ్చింది. ఆ వివరాలు ఒక చిన్న విరామం తర్వాత. నా పేరు వెంకట్రామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. వెనుజులాకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఇటీవల యుక్త వయసులోనే గర్భవతులవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అక్కడ బిడ్డకు జన్మనిస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు టీనేజరే. బిడ్డను కన్నవాళ్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రభుత్వం గర్భనిరోధక సాధనాల విషయంలో శ్రద్ధ చూపడం లేదు అన్నది ఒక విమర్శ. మా దక్షిణ అమెరికా ప్రతినిధి కెరీ వాట్సన్ అందిస్తున్న కథనం. కొన్నాళ్లుగా మార్గరేట్ మందుల దుకాణం దాదాపు ఖాళీగానే కనిపిస్తుంది. గడిచిన ఏడాదిలో ఈమె ఒక్క గర్భనిరోధక మాత్ర కూడా అమ్మలేదు. రోజు పిల్స్ కావాలంటూ ప్రజలు వస్తున్నారు, ఒట్టి చేతులతోనే వెనక్కు వెళ్తున్నారు. Actualmente antes compraban más los preservativos los hombres antes y las mujeres preguntaban por las pastillas. Actualmente vienen las mujeres también a comprar preservativos, ¿okay? Debido a que గర్భనిరోధకాల కొరత సమస్య డార్నలిస్కు కూడా ఎదురయ్యింది. టీనేజీలోనే తల్లి అయిన ఆమె గర్భనిరోధక మాత్ర కారణంగా తనకు ఇష్టం లేకున్నా ఇప్పుడు 3 బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తుంది. Mi reacción fue naguará, llorar porque yo tengo 2 hijos que
que tengo que darle también y a veces tengo que dejar de comprarle sus cositas para hacerme las cosas del embarazo. Bueno, yo ahorita estoy haciendo los planes para esterilizarme porque para tener otro... ఇదో పెద్ద సమస్యగా మారింది. తన వైద్య ఖర్చుల కారణంగా ఆమె పెద్ద పిల్లకు కొత్త బట్టలు చెప్పులు కూడా కొనలేని పరిస్థితి ఈమెది. ఆహార పదార్థాల ధరలు, గర్భనిరోధక సాధన ధరలు భారీగా పెరగడంతో నెల జీతం ఏమాత్రం సరిపోని పరిస్థితి కనిపిస్తుంది. తాను చేస్తున్న కాన్పుల్లో అధిక శాతం ప్లానింగ్ లేనివేనని డాక్టర్ ఉర్బినా అంటున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు సరిగ్గా ఉండటం లేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. It gives you, as adolescent, education, sexual education, gives you anticonceptive pills, condom. What does this government do with the populace? If you are pregnant, I give you a house, I give you money. But that's only for the first year, maybe. And sometimes some food. గత ఏడాది బెస్టిమార్కు 15 ఏళ్లు పడ్డాయి. అందరూ వెనిజులా యువతుల్లాగే క్విన్సినార్ వేడుకలు చేసుకుంది. ఇప్పుడు ఆమెకు మరో ముఖ్యమైన తేదీ సమీపిస్తుంది. 2 నెలల్లో బిడ్డకు జన్మనివ్వబోతుంది. అందుకు ఇప్పుడు ఆమె సంతోషంగానే ఉన్నా భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయపడుతుంది. I'm scared. Once I give birth, and because it is hard to get contraceptives and condoms, I'm afraid that if I have sex, I will get pregnant again. వెనుజులాలోని ఎంతో మంది మహిళలు, యువతలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది జీవితాలు నిస్తేజమైపోయాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఏదేమైనా ఇటువంటి సామాజిక సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు అవగాహన కూడా కావాలి. ఇక గాడిదలు బరువులు మోయడానికి మాత్రమే పనికొస్తాయంటారు చాలామంది. ఇకపై వారు అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు స్వస్థత చేకూర్చేందుకు కూడా వాటి సాయం తీసుకుంటున్నారు. ఉత్తర ఐర్లాండ్లో ప్రస్తుతం ఇది ప్రయోగ దశలో ఉంది. గాడిదలకు మనుషులకు మధ్య సంబంధం వేల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఇన్నాళ్లు బరువులు మాత్రమే మోసిన ఈ జంతువులు ఇప్పుడు మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఎంతో సాయం చేస్తున్నాయి. అనలీస్ ఏడాది క్రితం ఓ జీప్లో ప్రయాణిస్తూ కింద పడటంతో మెదడుకు తీవ్ర గాయాలయ్యాయి. తరువాత ఆమెకు క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు ఆమె గాడిదల సాయంతో చికిత్స చేసే థెరపీని తీసుకుంటున్నారు. అసలు ఈ ఆలోచన ఏంటంటే మనుషులు తమకు కలిగిన వివిధ బాధాకర అనుభవాల గురించి గాడిదలతో మాట్లాడొచ్చు. ఎందుకంటే అవి మౌనంగా అన్నీ వింటాయి. లియాన్ బ్రెయిన్ ట్యూమర్కు వైద్యం తీసుకుంటున్నారు. ఆమెతో పాటు అనలీస్ కూడా ఈ ప్రక్రియ వెలకట్టలేనిది అని చెబుతున్నారు. ఇంతటి విలువైన సాయం చేసేందుకే ఈ జంతువులు ఈ సృష్టిలో ఉన్నాయేమో అంటోంది వినూత్న థెరపీ ప్రయోగాన్ని చేస్తున్న సంస్థ. Donkeys are very social animals and they enjoy engaging and interacting with people, and they are also very aware of their environment and everything that's going on within it. So within the sessions they're able to act nearly like a mirror to the participant. ఈ ప్రయోగం ద్వారా క్యాన్సర్ పేషెంట్లలో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోందని క్యాన్సర్ చారిటీ సంస్థ చెబుతోంది. Cancer can rob young people from their self-confidence, their independence, and actually stop career aspirations and goals. So this was just one innovative way that we want to make sure that young people get back on the same track in life that they were before cancer came in. Therapy perto sayam cheyadame kadu ee gaadidalku aahladakaramaina vatavaranam kuda untundi. Ippati varaku barulu moyadaniki maatrame panikochina gaadidalu ippudu cancer baadhitulaku viluvaina sayam cheyadam dwara marok kotta paatranu poshisthunnayi. మొత్తానికి ఈ ప్రయోగాలు కనుక సత్ఫలితాన్ని ఇస్తే ఈ గార్ధబాలు బరువులు మోయడానికే కాదు క్యాన్సర్ వ్యాధిని కూడా నయం చేస్తాయి. ఇక ఇప్పుడు కార్టూన్ చూద్దాం. 3D చిత్రాలు చూడాలంటే 3D కళ్ళద్దాలు ధరించాల్సిందే. కానీ కొన్ని చిత్రాలను వీక్షించాలంటే ఇంకొక రకమైన వాటిని ధరించాలి. అదే అంశంపై మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం.
అది నేటి కార్టూన్. ఇక ఏ దేవుడి గుడికి వెళ్ళినా హుండీలు కనిపిస్తాయి, భక్తి ప్రవచనాలు వినిపిస్తాయి, పాపపుణ్యాల ప్రస్తావన కూడా వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం అవయవదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.